మృతరాజు గారు, దేవరాజు సంబంధించి టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. అవును, ఆ జీవో మీరు అబ్జర్వ్ చేశారా? ఆ జీవోలో టికెట్ రేట్లు కాకుండా షోలు కూడా పెంచుకునే అవకాశం ఉన్నట్టు ఇది విసులుబడింది. అవును, దీనికి ప్రతిస్పందిస్తూ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు. థ్యాంక్స్ చెప్పాడు ఆయన, థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ అనుమతి రాదు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ నడిచింది, స్పెక్యులేషన్ నడిచింది, రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఆయన ఈ మధ్య వరద బాధితులకి ముందుగా సహాయం ప్రకటించింది కూడా ఎన్టీఆర్ఏ, సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకటించిన సందర్భంలో లోకేష్ ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశాడు. కాబట్టి రిలేషన్స్కి సంబంధించి బయట జరుగుతున్నటువంటి ప్రచారం, బయట జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవ రూపంలో కనిపించటం లేదు అనేది ఇప్పుడు అర్థమవుతోంది నెమ్మదిగా. అంటే ఏదో మనసులో పెట్టుకుని ఇంకేదో చేసే పరిస్థితుల్లో లేరు ఎవరు అనేది అర్థమవుతోంది. అందుకని దీన్ని పాజిటివ్గానే చూడాలి ఈ వ్యవహారాన్ని. అనుమతి దొరికింది అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ టికెట్ల రేట్లు పెంచుకోవటానికి సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించకపోతే పెద్ద సినిమాలు ఇబ్బంది పడతాయి అనేది మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇండస్ట్రీ నుంచి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు మాట్లాడింది కూడా అదే, షోలు కూడా పెంచుకునే అవకాశం వచ్చినట్టుంది, తెలుగు సినిమా స్థాయి పెరిగింది, ఈ పెరిగిన స్థాయికి టికెట్ల రేట్ల పెంపులో కొంచెం మీరు సహకరించండి అని అడిగాడు ఆయన. ఇంత పెద్ద హడావిడి లేకుండానే ఇక్కడ పని అయిపోయింది. అదే రెండోది, సినిమా పరిశ్రమ పట్ల సాఫ్ట్ కార్నర్తోనే వ్యవహరిస్తామని చెప్తున్నారు వాళ్ళు, మొదటి నుంచి చెప్తున్నారు. అలాగే నిన్న కందుల దుర్గేష్ గారు కూడా సినిమా పరిశ్రమ షూటింగులు ఇతర కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ను కూడా వేదికగా చేసుకోండి అని చెప్పి ఆయన ఒక విజ్ఞప్తి చేశాడు. ఇండస్ట్రీని కొంతవరకు అంటే మేము సపోర్ట్ చేస్తాం మీరు ఇక్కడికి వస్తే అని ఒక పిలుపునిచ్చాడు ఆయన, కొత్త నిర్మాతలకి ఔత్సాహికులకి ఒక పిలుపునిచ్చాడు. కాబట్టి ఏపీ గవర్నమెంట్ పాజిటివ్గానే ఉంది ఇండస్ట్రీ వైపు, ఇండస్ట్రీ కూడా పాజిటివ్గానే ఉంది అనేది మొన్నటి వరదల సందర్భంగా వచ్చిన రియాక్షన్ అర్థమైంది. ఇప్పుడు విభేదాలు ఏమీ లేవు, విభేదాలు ఏమీ లేవు, వాళ్ళు పరిశ్రమ అక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇంత సాలిడారిటీ ఉంది, ఇంత సమన్వయం ఉంది, ఇతర వివాదాలు ఏవి చోటు చేసుకోకుండా ఉండటం కోసం ఆయన ట్వీట్ చేశాడు ఇమ్మీడియట్గా థ్యాంక్స్ చెప్తూ. ఓకే, ఇప్పుడు దేవరకి ఇది హెల్ప్ అవుతుందంటారా ఓపెనింగ్స్ కానీ లేకపోతే రన్లో కానీ? ఓపెనింగ్సే, ప్రీమియర్స్ పడిపోతాయి ముందు. అవును, ఆ రోజు రిలీజ్ రోజు 12 నుంచి అవకాశం ఇచ్చారట. అవును, ప్రీమియర్స్ పడిపోతాయి, ప్రీమియర్స్ కోసమే ఇది. ప్రీమియర్స్లో రేట్లు ఇంకొంచెం పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది. అదే కాబట్టి ప్రీమియర్స్తో నడుస్తుంది. ఏపీలో పర్మిషన్ వచ్చింది, తెలంగాణలో ఎలాగూ పర్మిషన్ వచ్చింది. షోలు కూడా నెక్స్ట్ రిలీజ్ తర్వాత 9 రోజులకి 5 షోలు వేసుకొని వచ్చాను పర్మిషన్ ఇచ్చారు. అవును, 5 షోలు అనేది అఫీషియల్ చేయాలనేటువంటి ఒక చర్చ కూడా ఉంది గవర్నమెంట్తో. అయితే 5 షో ఎలా చేయాలి, ఒక స్పెషల్ మూవీకి దేనికైనా ఇవ్వాలా, ఇలాంటి అంశాలు ఉన్నాయి. ఈ 5 ఆటల అనుమతి కూడా ఉపయోగపడుతుంది సినిమాకి. అంటే సినిమా దమ్ము ఎంత కలెక్ట్ చేయగలదో అంత కలెక్ట్ చేసుకోవటానికి వాళ్ళ నుంచి అయితే వెసులుబాటు దొరికింది, అవకాశం వచ్చింది, రెడీ అయిపోయింది. టోటల్గా అదే సినిమా ఉంది, ఇంకొక సినిమా లేదు. ఒకే ఒక్క సినిమా రిలీజ్కు ఉంది, ఆ రోజు దాని పరిస్థితి ఏంటో తెలియదు. కార్తీక్ సినిమా ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు. పైగా చాలా టైం ఉంది, అవును చాలా టైం ఉంది. ఈ వారం కూడా సినిమాలు ఏమీ లేవు, జనాలందరూ ఈగర్గా ఉన్నారు దేవర కోసం. ఏమాత్రం కొంచెం పర్లేదు అనిపించినా కానీ కొట్టేస్తారు. మీకు ప్రీమియర్ టాక్, ప్రీమియర్ టాక్ పాజిటివ్గా వస్తే సినిమా ఇక నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోతుంది. ఓకే, ప్రీమియర్స్ కోసమే ఈ పర్మిషన్ ప్రధానంగా. ఇది రెస్పాన్స్ బాగుంది, అంటే ఇప్పటికీ ఆ సినిమా మీద కొరటాల శివ స్కీమ్ వర్కౌట్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఓకే, కొత్త కొత్త వివాదాలు రేపే ప్రయత్నం కూడా జరుగుతోంది బయట నుంచి. అంటే వీళ్ళు మాటల మధ్యలో బిట్వీన్ ది లైన్స్ తీసి దానికి వ్యాఖ్యానాలు జోడించి రకరకాల వార్తలు వండి మార్చే ప్రయత్నం జరుగుతోంది. కానీ టాక్ అయితే స్ప్రెడ్ అవుతోంది, నెమ్మదిగా ఒక చిన్న నిశ్శబ్ద విప్లవం లాంటిది జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత.